మాతృదేవోభవ. నాకనుమానము లేకజ నీకై పడియేడ్చునట్లు జగన్మాత, నాకనుమానము లేకజ నీకై పడియేడ్చునట్లు నీ పాదములను తాకించిన నా శిరమున లోకము గీకము నాకు లోకువ కాదా. నీ పాదములను తాకించిన నా శిరమున లోకము గీకము నాకు లోకువ కాదా. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1621 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 321 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 442 నామం కుమారగణనాథాంబాయై నమః. ఆ ఇద్దరికీ ఆవిడ ఏ రకమైన పాలిచ్చి పెంచిందో దానివల్ల వారు సాధించింది ఏమిటో మనం చెప్పుకోను. అమూతే వక్షోజా అమృతరసమాణిక్యకుతుపు ఉన సందేహస్పందు నగపతి పతాకే మనసి నగ పిబంతం తౌ యస్మాద విదిత వధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరద వదన క్రౌంచ దళనౌ. ఆ ఇద్దరూ కూడా అమ్మవారి పాలు తాగడం వల్ల, అది అమృతరసం కావడం వల్ల ఈనాటికి జితేంద్రుయులై బ్రహ్మచర్యాన్ని పాటించగలుగుతున్నారట. అదే చివరి పాదంలో చెప్పారు, అద్యాపి కుమారౌ, ఇప్పటికి కూడా కుమారులే, పెళ్ళి కానివాడినే కుమారుడు అంటారు. అందుకే పెళ్లి కుమారుడు అనే మాట వచ్చింది. పెళ్ళయ్యాక కుమారుడు అనరు, వారికో కుమారుడు పుడతారు, వారిని కుమారుడు అంటే ఎలాగా. పెళ్ళి వరకు కుమారుడు అంటారు, పెళ్లి కుమారుడు అంటారు. అద్యాపి కుమారం అంటే ఇప్పటికీ బ్రహ్మచారులుగా ఉన్నారు. కనుక కౌమార దశ అనేది ఒక లెక్క ఉంది, 8 నుంచి 16. 1 నుంచి 8 బాల్యం, 9 నుంచి 16 కౌమారం, 16 నుంచి ఇంకా టీనేజ్ అభినవ శైశవం, నవయౌవన శైశవం. ఇక అది 30 వరకు కొనసాగుతుంది, 35 వరకు. ఇక అక్కడి నుంచి ప్రౌఢ వయస్సు, మగాళ్ళ విషయంలో, ఇంచుమించు ఆడాళ్ళ విషయంలో కూడా ఈ లెక్కింది. అద్యాపి కుమారం అంటే ఇప్పటికీ బ్రహ్మచారులుగానే ఉన్నారు. ఇది స్పష్టమైనటువంటి నిదర్శనం మనకి, వాళ్ళకి బిల్లి కాలేదండానికి. పైగా వాళ్ళకి మీకు భావనాత్మకంగా ఉన్న దేవతల యొక్క పేర్లు, వాటి వెనకాల కథలు పరిశీలించిన ఆ విషయం అర్థం. సిద్ధి బుద్ధి, మధ్యలో వినాయకుడు. నీకు ఏదైనా కార్యం సిద్ధించాలంటే బుద్ధి ఉపయోగించి పనిచేయి. మధ్యలో విఘ్నాలు వస్తూ ఉంటాయి, భయపడకుండా భగవత్స్మరణ చేస్తూ ఉండు. ఊరికే విఘ్నాల గురించి ఆలోచించదు, విఘ్నేశ్వరుని ప్రార్థించు, విఘ్నాలు పోతాయి. ఇంట్లో ఏదైనా కొంచెం ఆందోళన చెందుతూ ఉంటే కాస్త ఏదో గుళ్ళొంచి విభూతి తీసుకొచ్చబడి మొహన మీద పెట్టండి, కొంచెం రెండు మమ్మల్గా పడుకో అమ్మ కాసేపు, లేదా ప్రసాదం పెట్టండి, ఒకసారి గుళ్ళోకి తీసుకెళ్ళండి అంటారు కదా, అంతే. అంటే నువ్వు బుద్ధితో ప్రయత్నం చేయి, సిద్ధి ఖచ్చితంగా వస్తుంది. మధ్యలో విఘ్నాలు వస్తాయి, విఘ్నాధిపతిని ప్రార్థించు. ఆటంకం వస్తే వదిలేయకు, భగవంతుని ప్రార్థించు. అలాగే వల్లి దేవసేన, ఇదివరకే మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాం. దేవసేన దైవ సైన్యానికి పతి కాబట్టి దేవసేనాపతి. దేవసేనలో ఒక అమ్మాయి కాదు, అక్కడ డివైన్ ఆర్మీ, దేవసైన్యం. అలాగే వల్లి కుండలని శక్తి, ఇందాక ఇదివరకే చెప్పుకున్న పాము రూపంలో తీగ. తీగ అన్నారు, పాము అన్నారు, రెండు ఒకటే కదా, పొడుగ్గా ఉంటుంది. అవి పాము రూపంలో ఉంటుంది కాబట్టి నేను కుమారస్వామికి నెమలి వాహనం. నెమలికి పాము ఆహారం కదా, అంటే నెమలి స్వాధీనంలో ఉండి, నెమలి అధీనంలో ఉంటుంది పాము. ఈ యోగశక్తులన్నీ కుమారస్వామి అధీనంలో ఉంటాయి. అందుకే కుమారస్వామికి 6 శిరస్సులు, షట్శాస్త్రాలు చదవాలి, యోగాభ్యాసం చేయాలి. అప్పుడు తప్పితే కుండలని శక్తిని అదుపులో పెట్టలేడు, దాన్ని నిద్ర లేపలేడు. అంతవరకు ఈ శక్తి మహామాయలు చేస్తూ ఉంటుంది. ఆ మహామాయలు చేయడమే నెమలి ఇంద్రి, నెమలి పించాలు. నెమలి పించంలో కళ్ళు చూడ రకరకాల రంగుల్లో మహామాయ. విప్పితే ఇంత ఉంటుంది, విప్పితేనేమో ఇంత అవుతుంది. సృష్టికి మూలం ఇంత, విప్పితే ఇంత. నెమలి పించే అర్థమైతే సృష్టి అర్థమవుతుంది. ఈ జంతు ప్రదర్శనశాలలో బంధించిన నెమళ్ళు కూడా ఒక్కో ఋతువులో బ్రహ్మాండంగా ఇలా విప్పితే అసలు అండి సినిమా తెర 70 mm తెర ఎందుకు పనిచేయదు, అంత పురి విప్పుతుంది. ఇంత చేస్తే మళ్ళీ ముడుచుకుంటే చీపురు కట్ట అంత అవుతుంది, అది విసిరికర్ర అంతాను. అసలు ఇంత పించం దానిలోనే ఉందా అనిపిస్తుంది. సృష్టి కూడా అంతే, మూలం ఇంతేనమ్మా. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణోరణీయాన్ మహతో మహీయాన్. అందుకోసమే నెమలి, ఆ దైవశక్తి, ఆ సృష్టి, ఆ నిర్మాణం తెలియడానికి. అందుకని ఇప్పటికీ వాళ్ళు క్రౌంచ దళనం, క్రౌంచ పర్వతాన్ని దాటి వెళ్ళి దళనం చేసి వెళ్ళి తారకాసురుడు జోహరించిన కుమారస్వామి, అలాగే ద్విరద వదన, ఏనుగు ముఖం కలిగినటువంటి గణపతి, ఇద్దరూ కూడా కుమారవు అద్యాపి, ఇప్పటికి కూడా బ్రహ్మచారులుగానే ఉండగలిగారు. అంటే ఇక్కడ మనం పిల్లల పెంపకం అన్నాం కాబట్టి ఒక్క మాట చెప్పుకోవాలి. తల్లిదండ్రులు
పాలిచ్చినా పోషించినా పెంచినా అంత అంటే లోకానికి మేలు చేయాలి మన పిల్లలు. ముందు వారి జీవితాన్ని వారు కాపాడుకోవాలి, లోకానికి మేలు చేయాలి. ఆ దేశానికి మేలు చేయడం, దేశభక్తి, దైవభక్తి, సమాజ సేవ, పరోపకారం, ఈ భావాలు చిన్నప్పటి నుంచి నేర్పాలి. మిమ్మల్ని పెంచుతున్నది ఇందుకోసం, ఏదో మమ్మల్ని చూస్తారని, మా ఆస్తుల్ని కాపాడతారని గుడుగుడు కొంచెం గుండారాగం ఆడుకుందుకు పెంచడం లేదు. ఇక్కడ కన్నదే దేశం కోసం. మీరు దేశం కోసం త్యాగం చేయండి, మీ భోగాలు మీరు అనుభవించవచ్చు, అన్నానికి లోటు లేకుండా చూసుకోండి, అన్నపానానికి లోటు లేకుండా, కానీ మిగిలిన సమయమంతా దేశం కోసం వెచ్చించండి అని చెప్పాలి పిల్లలకి. ఆవిడ గణపతిని కంది లోకానికి అర్పించింది, కుమారస్వామిని కంది లోకానికి అర్పించింది. ఆవిడేమి ఇంట్లో పెట్టు కూర్చోలేదు, గోరుముద్ర పెడుతూను. మా వాడు డాక్టరు, మా వాడు ఇంజనీర్ అంటూ గొప్పలు చెప్పుకోలేదు. ఇదే కుమారగణనాథాంబాయి అని. ఇప్పుడు ఇదే పాలు సేవించినటువంటి కుమారస్వామి గణపతుల యొక్క వర్ణన తర్వాత కావ్యాల్లోకి వచ్చేసరికి పూర్తి చమత్కార భరితం అయిపోయింది. కాస్త స్థాయి దిగజారిందనే చెప్పాలి. శంకరాచార్య సౌందర్య లహరిలో వాళ్ళ స్థాయి నిలబెట్టారు ఆయన. ఆయన ఆయనే కదా. శంకరాచార్య కవిత్వం కంటే కూడా తత్వం ముఖ్యం. ఆ తాత్విక స్థాయి దిగజారడం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని నీ అమృత కలశాలమ్మ, అందులో ఉన్నది అమృత రసం, మాణిక్య కలశాలవి. ఆ పాలు సేవించడం వల్లే వాళ్ళు జ్యోతీంద్రియులై బ్రహ్మచర్యాన్ని పాటించి మహాయోగ శాస్త్ర రహస్యాలన్నీ తెలుసుకుని అలా ఇంద్రియ నిగ్రహంతో ఉండగలుగుతున్నారు అన్నారు. మనం కూడా ఇంద్రియ నిగ్రహాన్ని, జ్యోతీంద్రియత్వాన్ని సాధించాలంటే అమృత రసం సేవించాలి. ఏదో అమూల్ స్ప్రే పాలు తాగేమన్నారు కానీ సరిపోలేదు. సరే, కావ్యాల్లోకి వచ్చాక మామూలు వర్ణనలు అలా ఎందుకు వచ్చాయి? మానవులు ఎటువంటి భ్రమలో పడతారో అది కూడా అందంగానే చెప్పారు. మనుచరిత్రలో పెద్దనగారే చెప్పాడు ఆ భ్రమ ఎలా ఉంటుంది. దేవుడికైనా సరే, అవతార పురుషుడికైనా సరే, తాను మానవుణ్ణి, తాను మామూలు వాణ్ణి అని భావిస్తే ఏ రకమైన భ్రమలో పడిపోతాడో చెప్పాడు. మనం ఆ భ్రమంలోనే ఉంటాం, మామూలు తల్లిపాలే సేవిస్తున్నాం కాబట్టి. అంకము జైరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవలిసంగబలింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభుకరముగాంచి వే మృణాలంకుర శంకబొందుడు గజా అశ్విని గొలుతును అభీష్ట సిద్ధికిన్. సరిగ్గా ఇదే పాలు తాగడం. కానీ వినాయకుడు ఇక్కడ మానవుడు, మామూలు కుమారుడు. పార్వతీదేవి కూడా మామూలు తల్లి. వినాయకుడు మాత్రం నరభావనలోనే ఉన్నాడు. వాళ్ళు ఏ భావనలో ఉన్నా మనం దైవస్వరూపమును తెలుసుకోవడం మానేసి మానవ భావనలోనే ఉంటే, జీవభావనలోనే ఉంటే ఎటువంటి భ్రమలకు లోనవుతామో పెద్దనగారు చాలా చమత్కారంగా చెప్పాడు. కావ్య కథను దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. ఎందుకంటే కావ్యంలో ఎప్పుడు ఇష్ట దేవతా ప్రార్థన, ప్రస్తావన, నాంది లాంటివి రాసేటప్పుడు, రచించేటప్పుడు ఆ పద్యాల్లో భావి కథా ప్రసక్తి కనిపించాలి. అదొక సంప్రదాయం, వస్తు నిర్దేశం అని. మను చరిత్రలో ప్రవరుడు వస్తాడు, వరుధిని ఇష్టపడుతుంది, ఆయన కాదని వెళ్ళిపోతాడు. అప్పుడు మాయాప్రవరుడు వస్తాడు. మాయాప్రవరుడు చూసి మాయాప్రవరుడు వేషంలో రావడం వల్ల మాయాప్రవరుని నిజమైన ప్రవరుడు అనుకుని వరుధిని భ్రమలో పడుతుంది. కానీ ఆశ్చర్యకరంగా మళ్ళీ ఆమెకు పుట్టిన కుమారుడికి మాత్రం అతను ఆయన ఆవిడ మనస్సులో ఉన్నది ప్రవరుడే కావడం వల్ల ప్రవరుని లక్షణాలే వచ్చాయి. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మన మనస్సులో ఎవరుంటే వారి లక్షణాలే వస్తాయి అనడానికి మను చరిత్ర వరకు వెళ్ళక్కర్లేదు. ఈ మధ్యన వచ్చింది ఏమిటి, మజిలీ సినిమా చూసిన అర్థం. ఆ నాగచైతన్య ప్రేమించినటువంటి అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ తర్వాత ఏదో బలవంతం మీద పెళ్లి చేసుకుంటుంది, ఓ కూతురు కంటుంది. ఆ కూతురుకనే వీళ్ళ లక్షణాలు వచ్చాయి. ఈ పెద్ద మనసుతో సంబంధమే లేదు, ఆ అమ్మాయికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇక్కడ కాపురం నిజాయితీగానే చేసింది, కానీ మనస్సులో ఈయన ఉండిపోయాడు. ఇక్కడ ఈయనకు మనసులో ఆవిడ ఉన్నట్టే 606 రూములో. ఆ మనసులో ఉండడం వల్ల ఏమైంది, ఆ పిల్లకి, ఆ మీనా అనే పాత్ర వేసినటువంటి అమ్మాయికి చిన్నప్పటి నుంచి మూర్తి తిప్పడం సహా, కోపం సహా, ఆ పొగరబోత్తనం సహా, మొత్తం అన్నీ ఆ లక్షణాలు వచ్చాయి. ఆ తిరస్కార భావం సహా అంచేది మను చరిత్ర మరోసారి రుజువైంది. ఇప్పుడు మను చరిత్రలో భ్రమకి మూలమేమిటో అది చూద్దాం. మనం కథాపరంగా భ్రమ చూసాం. మనిషి కావడం వల్ల, తాను మనిషిని అనుకోవడం వల్ల వినాయకుడు మామూలు భావంలో పడ్డాడు. దైవం అయితే అలా పడ్డాం. అంకముజే ఇరి శైలతనయ ఆస్తన దుగ్ధములాను వేళ, ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ ఉంటే, పార్వతీదేవి యొక్క పాలు తాగుతూ ఉంటే చిత్రం జరిగింది. అంకముజే ఇరి శైలతనయ ఆస్తన దుగ్ధములాను వేళ బాల్యంక విచేష్ట తొండముల అవలి సంగబళింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభుకరముగాంచి వే మృణాల అంకుర శంకబొందెడు గజాశ్విని గొంతు నభీష్ట సిద్ధికిన్.
వినాయకుడు మామూలుగానే పార్వతి ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ ఉంటే చిత్రం జరిగింది. బాల్యాంక విచేష్ట తొండమున అవ్వలిచన్ కబళింపబోయి. చిన్నపిల్లలు సాధారణంగా తల్లిపాలు సేవిస్తూ ఉంటే ఒళ్ళంతా తడుముతూ ఉంటారు, రెండో చేత్తో ఒళ్ళంతా తడుముతూ ఉంటారు. కారణం ఏమిటంటే మమకారం, భయం, తల్లి ఉందో లేదో, తల్లి ఉందో లేదో, పాలు తాగుతున్నాం కదా ఉంది కదా, ఆ జ్ఞానం వాడికి లేదు. పాలు ఏవో వస్తున్నాయంతే, ఆవిడ ఎక్కడ ఉందని అనుకోడు వాడు. దగ్గర ఉందా లేదా, లేదా వెళ్ళిపోతూ ఉంటుందేమో, మధ్యలో ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో, పాలిస్తూ ఎక్కడికెడుతుంది, అవసరం అవుతుంది నన్ను కూడా తీసుకెడుతుంది కదా, ఇంత ఆలోచన ఉండదండి పిల్లడికి. మా అమ్మ నా దగ్గర ఉందా లేదా అన్న గుర్తు ఏమిటంటే ఆ స్పరిశ తగులుతూ ఉండాలి. అందుకే ఇప్పుడు చిన్నపిల్లలు పాలు తాగుతున్నా సరే, తల్లి పాలు తాగుతున్నా లేదు, సీసా పాలు తాగుతున్నా వాళ్ళ ఒళ్ళు నిమురుతూ ఉండాలి. అంతేకాదు బాగా పసిపిల్ల 5 ఏళ్ళు వచ్చే వరకు అన్నం పెడుతూ ఉంటే కాస్త బల్ల మీద పెట్టినా, నేల మీద పెట్టినా, దగ్గర కూర్చుని ఆయనతో అతను అబ్బాయితో అమ్మాయితో మాట్లాడుతూ కాస్త జుట్టు నిమురుతూ వీపు నిమురుతూ పెడితే వాడు 2 ముద్దలు ఎక్కువ తింటాడు. ఆ ప్రేమ స్పరిశను కూడా పొందుతాడు. జీవితంలో హింసకు పాల్పడ్డు, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ పొందినవాడు హింసకు పాల్పడ్డు. ఇది బాల్య చేష్ట, సహజంగా ఒళ్ళంతా తడుముతారు ఆ స్పరిశ కోసం. అందుకని పూర్వకాలపు తరువులు తెలివిగా ఏం చేసేవారంటే తాంబూలం వేసుకుని పాలిచ్చేవారు మధ్యాహ్నం పూట. ముఖ్యంగా ఆ ఎరుపు రంగు పెదవులు ఇవి కనపడుతుంటే అలా విచిత్రంగా చూసి అమ్మ ఇక్కడ ఉంది అనుకునేవాడు, మధ్యలో ఆ తాంబూలం తమ్మి పెట్టమని అడిగేవారు. అంతేకాదు పాట పాడేవారు, అప్పుడు పాట పాడేవారు. ఇప్పుడు పాడితే తాగడం మానేస్తారేమో, అందుకని ఆలోచించుకుని పాడండి. పూర్వం తల్లులు పాట పాడేవారు బాగానే ఉండేది. అప్పుడు ఆడవాళ్ళు అందరి కంఠాలు బాగానే ఉండేవి, ఇప్పుడు ఎవడో కొందరివే బాగుంటాయి, కొందరివి బాగుంటలేదు. అందుకని మన కంఠం బాగుంటుందా లేదా వీడు తాగే బాలు మానేస్తాడని ఆలోచించుకుని పాడాలి. పాట పాడేవారు, పాట పాడితే దగ్గర ఉన్నట్లు లెక్క. అప్పుడే ఆధ్యాత్మ రామాయణ కీర్తనలని పాడేసేవాళ్ళు. అలా పాలతో పాటే వెళ్ళిపోయేవి తెలుగు భాష కూడా. అలాగా ఈయన బాల్య విచేష్టలో అవలిచంగబలింపబోయి ఆ ఎడమవైపును ఇలా చేయబడి తడుముతున్నట్ట. ఆ వంక కుచంబుగా అనక, ఇంతట్లో ఏం జరిగింది, ఈయనకంటే మానవ భావనో లేకపోతే ఏనుగు భావనో ఏదో ఉంది కానీ వాళ్ళకెందుకు ఉంటుంది, వాళ్ళ దేవతలు కదా, ఆయన అర్ధనారీశ్వరుడే పాలిస్తున్నాడు, ఈ వేషం వేస్తాడని గణపతికి ఏం తెలుసు. సగం శివుడు సగం పార్వతి, పెద్దన గారి చమత్కారం. అందుకని పార్వతి వైపు ఉండేటువంటి సంజ్ఞాన్ని ఆయన సేవిస్తున్నాడు. రెండో వైపు ఇలా తడుముతుంటే పాము తగిలింది, మరి అక్కడ పామే ఉంటుంది కదా. అహివల్లభుకారముగంచి నాగభూషణ అందివాహన కాబట్టి ఆ పాము తగిలింది. పాము చేతికి రాగానే చూడండి భ్రమ ఎలా ఉంటుందో. ఎప్పుడు ఏ జీవి భ్రమలు ఆ జీవికి ఉంటాయి. మనుషుల భ్రమలు వేరుగా ఉంటాయి, కుక్క భ్రమలు వేరుగా ఉంటాయి, ఏనుగు భ్రమలు వేరుగా ఉంటాయి, ఇతర జంతువుల భ్రమలు వేరుగా ఉంటాయి. మనుషుల్లో కూడా స్త్రీల భ్రమలు వేరు, పురుషుల భ్రమలు వేరు. అసలు కొన్ని ప్రాంతాలు మతాలు పరిస్థితులను బట్టి భ్రమలు వేరు. సృష్టిలో ఎన్ని రకాలు ఉంటాయో భ్రమల్లో కూడా అన్ని రకాలు ఉంటాయి. ఆయన గజముఖుడు కాబట్టి ఏనుగుకి తామరతూడు కనపడితే ఇలా లాగడం తినేయడం అలవాటు కాబట్టి ఆ సన్నగా ఇలా ఏదో జిడ్డులా జారిపోతూ ఉన్న నూనె పరుగుళ్ళ ఉన్నటువంటి పాము తామరతూడు అనిపించింది. అంటే నువ్వు ఎలా భావిస్తే అలా కలుగుతుంది భ్రమ కూడా. అంచేది ఎవరికైనా ఏదైనా భ్రమపడ్డాం అన్నప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వెర్రి వాళ్ళ కింద జమ కట్టే ఎక్కలేదు. అసలు ఆ భ్రమ ఏమిటో కనుక్కుంటే ఆ భ్రమపడ్డానికి కారణం ఏమిటో తెలుస్తుంది. ఎందుకంటే ఆ భ్రమపడ్డానికి కారణంలో ఒక తర్కం ఉంటుంది. భ్రమ అనేది మాయైనా దానికి మూలమైన తర్కం సత్యమే. తాడును చూసి పాము అనుకుంటారు అంటారు, తాడును చూసే పాము అనుకుంటారండి, కత్తిపీటను చూసేవారు పాము అనుకోరు, తుపాకీని చూసేవారు పాము అనుకోరు. తుపాకీ ఆకారం వేరు, తాడు ఆకారం వేరు, పాము ఆకారం వేరు. పాము ఇలా ఇలా పాకినట్టుగా తాడు కూడా ఇలా కాస్త అటు ఇటుగా ఉంటుంది. అది అటు వాళ్ళతో ఇటు వాళ్ళు తుపాకీ ఎలా ఉండదుగా, కత్తిపీట ఎలా ఉండదుగా, ఓ అన్నాల బలం చూసి పాము అని ఎవరు అనుకోరు, అంతలా ఉండదుగా పాము. అంచేత పాము అనుకోవడం అనేది భ్రమే కావచ్చు, కానీ తాడును చూసి పాము అనుకోవడంలో ఒక తర్కం ఉందా లేదా. అంచేత సృష్టి ఎంత భ్రమ 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 మాయా అని మనం మాట్లాడినా ఈ మాయకి మూలమైంది సత్యమే, తర్కమే. రైలు పట్టాల మీద రైలు ఎంత వేగంతో వెళ్ళినా సరే ఆ చంచలత్వానికి మూలమైంది నిశ్చలమైన రైలు పట్టాయి. పట్ట నిశ్చలంగా ఉండబట్టే రైలు వేగంగా వెడుతుంది. అంచేత చంచలమైన ఈ ప్రపంచానికి మూలం నిశ్చలమైన భగవత్తత్వమే. రైలు పట్ట అర్థమైతే జీవితం అంతా అర్థమవుతుంది. ఓ పట్ట అని అర్థమయ్యే వ్యవహారం కాదు మరి, ఎందుకంటే రైలు పట్టాలు రెండు ఉంటాయి, ఓ పట్టాతో అర్థం కాదు. చంచలమైనటువంటి రైలు పట్టాలకు మూలం నిశ్చలతత్వం కాదండి, చంచలమైన ప్రపంచానికి మూలం నిశ్చలమే, వేరే చెప్పక్కర్లేదు భగవంతుడు అన్నాడని.
ఆయనకి పెట్టిన పేర్లు రూపాలు ఆరాధనలు వీటిలో తేడా ఉండొచ్చు, కానీ గాడ్ ఈజ్ దేయర్. అది నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం. ఆ నిశ్చలతత్వాన్ని పట్టుకోవాలి మనం. అంచేది ఎక్కడ ఏది ఎంత చాంచల్యంతో ప్రవర్తిస్తుందో దాని వెనకాల నిశ్చలతత్వం ఒకటి ఉంటుంది. భూమి నిశ్చలంగా మనకు కనపడుతుంది, కానీ చంచలంగా ఉందా లేదా? మనం నిశ్చయం ఇంకో భావన. భూమి చలిస్తోందని అందరికీ తెలుసు, కానీ చలిస్తోంది అన్న భావనే కనుక మన మనస్సులో ప్రవేశించి నిరంతరం అదే గిరగిరగిర తిరుగుతుంటే మనం కళ్ళు తిరిగి కింద పడతాం. అది చలించట్లేదు, నిశ్చలంగా ఉందనే భావనలో ఉన్నాం. మంద మాత్రం భ్రమ కాదా? సూర్యుడు చలిస్తున్నాడు అంటున్నాం, అది భ్రమ కాదా? సూర్యుడు ఎక్కడ చలిస్తున్నాడు? సూర్యోదయం అంటున్నాం, సూర్యాస్తమయం అంటున్నాం, అది భ్రమ కాదా? నేను సూర్యుడు ఉదయించాలని చూసి తూర్పును సూర్యుడు ఉదయించడం మనిషి అంటాడు, ఏనుగాంధం దానికి అది తెలియదు. ఆ విషయం సూర్యుడు అని కూడా తెలియదు, ఏదో కాంతి అన్నట్టుగా విచిత్రంగా చూస్తుంది. దాని తామరతుడు అది వెతుక్కుంటుంది, నొక్కేసిపోతుంది. పిల్లి చూసింది అనుకో పొద్దున్న సూర్యోదయాన్ని, శ్రీ సూర్యనారాయణ అని పాడదు, అది ఎలకనారాయణ కోసం చూస్తుంది. సూర్యనారాయణ దానికి అనవసరం, ఎలకనారాయణ కావాలి. ఎక్కడైనా ఎలక దొరికితే కొట్టేస్తుంది, దొరకకపోతే ఆకాశాన్ని ఊరుకుంటుంది. దాని గొడవ దాంది అంచేది. భ్రమలన్నీ రకాల, ఈయన ఏనుగు ముఖం వాడు కాబట్టి, ఏనుగుకి తామరతూడు తినడం అనేవాడు కాబట్టి, అలా జారుడు జారుడుగా నూనె నూనెగా ఉన్నటువంటి జిడ్డు జిడ్డుగా ఉన్న పాము తామరతూడు అనిపించింది దీనికి. అంచేది మానవ జీవితంలో ఎప్పుడు భ్రమలు కూడా వారి వారి పరిస్థితులను బట్టి కలుగుతాయి. అంచేది నిజస్థితిని అవగాహన చేసుకుంటే భ్రమ పోతుంది. ఇది ఈ పద్యం పెద్దనగారు చెప్పడంలో ఉద్దేశం. తొండమున అవ్వలిచంగబలింపపు అయి ఆవంక కుచంబుగానక హివల్లభుగారముగంచివే మృణాలంకుర శంక బొందెడు గజ అశ్విని గొంతునభీష్ట సిద్ధికిన్. అత్యున్నతమైనటువంటి దేవతాస్థితిలో ఉన్నప్పుడు కుమార గణనాథులు ఎలా ఉన్నారు? తామేదో గజమునో మానవులవనో అనుకున్నప్పుడు ఎటువంటి భ్రమలో పడ్డారో తెలిస్తే, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము, అనాత్మస్థితిలో ఉన్న ప్రపంచం గురించి ఆలోచించినప్పుడు ఎలా ఉంటామో మనకు తెలిసిపోతుంది. అది కుమార గణనాథాంబయై నమక 443వ నామం. తుష్ట్యై నమక, పుష్ట్యై నమక, మత్యై నమక, ధృత్యై నమక, శాంత్యై నమక, స్వస్తి మత్యై నమక, కాంత్యై నమక, నందిన్యై నమక. ఇవన్నీ కలిపి చెప్పుకున్నా తప్పులేదు నిజానికి. తుష్ట్యై నమక, తుష్టి పుష్టి మతి ధృతి. ఇంతవరకు పూర్తిగా ఆడపిల్లలు మగపిల్లల తేడా లేకుండా అందరికీ పెంపకానికి సంబంధించిన మాటలు ఇవి. ముందు ఆ తుష్టి ఏమిటో చూద్దాం. తుష్ట్యై నమః 443వ నామం. యా దేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః 443వ నామం. తుష్ట్యై నమః యా దేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వజీవులలోనూ తుష్టి రూపంలో ఉన్నది ఆ దేవి, అందుకే తుష్ట్యై నమః. తుష్టి అంటే సంతృప్తి, తృప్తి. తుష్టిస్వరూపమైన నీకు నమస్కారం అని తుష్ట్యై నమః. మనం అందరం కలిగి ఉండవలసింది ఆ తుష్టి. ఆ తుష్టి ఎవరికి ఉండదు, ఎందువల్ల ఉండదు తెలుసుకుంటే తుష్టి కలిగి ఉండే ప్రయత్నం చేస్తాం. కారణం తెలుసుకుంటే కానీ కార్యాన్ని సరిచేయలేము. మోటార్ సైకిల్ సరిగ్గా నడవట్లేదు అంటే దానికి కారణమైన అవయవాలు ఉన్నాయి కింద, ఆ అవయవాల్లో ఏదో దెబ్బతింది. టైరో చూబో లేకపోతే ఫ్రెంచో ఫెరడాలో ఏదో ఒకటి, బ్రేకో గీకో, అదేదో చూడాలిగా. ఇది పడ్డం లేదండి, అది పడుతుంది అంటే ఏది పడుతుందో చూడాలి. ఓ 2000 వాడికి ఇస్తే అన్నీ పడతాయి. మంచిది. అతుష్టికి కారణం ఏమిటి అంటే, ఎప్పుడు మనిషి ఎలా ఆలోచిస్తాడంటే, మాగుడు శిశుపాల వధులో చెబుతాడు ఎంత చక్కగా చెబుతాడో ఆ విషయాన్ని ఎలా ఆలోచిస్తాడు. తను ఎంత సౌఖ్యం అనుభవిస్తున్నా సరే ఇంకేదో ఒకటి తక్కువైందనుకుంటూ ఉంటాడు. పైగా తాను అనుభవిస్తున్న సౌఖ్యం ఇంకోటికి లేకపోయినా సరే, అయ్యో వాడికి లేనిది నాకు ఉంది కదా, వాడితో పోల్చుకుంటే నేను గొప్పవాడినే కదా అని సంతృప్తిగా ఉండట. వాడికి ఉన్నది నాకు లేదంటాడు. మరి నీకున్నది వాడికి లేదు, అది వేరే విషయం, వాడి బాధ నాకెందుకంటాడ. దీన్ని చాలా చమత్కారంగా చెబుతాడు. కిన్నరులు కింపురుషులోని మనకి దేవగణాల్లో 2 జాతులు ఉంటాయి, సిద్ధులు సాధ్యులు.
కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, నాగులు, విద్యాధరులు, ఇలా ఇవి దేవజాతులు అంటారు వీటిని. సరే, అసురులు, రాక్షసులు, దైత్యులు, దానవులు, ఇవన్నీ దానవ జాతులు. మానవ జాతుల్లో మనకి ఆఫ్రికా వారంతా ఒకలా ఉంటారు, ఆసియా వారంతా ఒకలా ఉంటారు. ఇందులో మళ్ళీ జపాన్, జర్మనీ కడితే వేరుగా ఉంటారు. అమెరికా, బ్రిటన్, ఐరోపా వీళ్ళంతా ఒకలా ఉంటారు. అదే ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లోనే మూలమైనటువంటి నాగరికతలోకి, ఆదిమ నాగరిక జాతుల్లోకి పెడితే వేరుగా ఉంటారు ఆకారాలు. ఆకారాల్లోనే తేడా ఉంటాయి, కనిపెట్టేది స్పష్టంగా. ఇలాగా కిన్నెరులు, కింపురుషులు అనే దేవజాతులు ఉన్నారు. విచిత్రం ఏమిటంటే కిన్నరులు అంటే నరముఖం, కిన్నర ముఖం, నరముఖం మనిషి ముఖంతో ఉంటారు. వాళ్ళ ముఖం మనిషి ముఖమే, కానీ మిగిలిన శరీరం అంతా గుర్రం శరీరం. వాళ్ళు కిన్నరులు, సరిగ్గా దీనికి వ్యతిరేకం కింపురుషులు. వాళ్ళ ముఖం గుర్రం ముఖం, మిగిలిన శరీరం అంతా మనిషి. మనిషి ఆకారానికి తలకాయ తీసేసి గుర్రం తలకాయ పెడితే వాడు కింపురుషుడు. గుర్రం ఆకారానికి తలకాయ తీసేసి మనిషి శిరస్సు పెడితే వాడు కిన్నరుడు. శరీర విహరస ఏం చేయాలి? ఓ మనిషిని ఓ గుర్రాన్ని వేసేసి ఆ తలకాయ ఇటు ఈ తలకాయ ఇటు పెట్టేస్తే గొడవ వదిలిపోయి, ఇదే కిన్నర కింపురుష. వీళ్లలో కూడా అసూయాభావాలు ఉంటాయి. అసలు మొత్తం జీవితమే పోయింది కదా వీడికి, గుర్రం శరీరం ఉంది కానీ మనిషి ముఖం వచ్చింది అటు ఇటు కాకుండా. వాడికేమో గుర్రం ముఖం వచ్చి మనిషి శరీరం ఉంది కానీ గుర్రం ముఖం వచ్చింది అటు ఇటు కాకుండా. ఇక ఇందులో అసూయ పడేది, అతుష్టికి లోనయ్యేది, కావాలని కోరుకునేది ఏముంటుందంటే, ఎప్పుడు ఎంత చిన్న కీటకాన్ని అయినా సరే దాని ఆశ, దాని అసూయ దానికి ఉంటాయి. ఈ అసూయ విషయంలోగా, అసూయ విషయంలో సాలిపురుక్కిను బ్రహ్మదేవుడికి భేదమేం లేదు. బ్రహ్మదేవుడికి భేదమేమి, దీని భేదమేం లేదు. ఆయన అహల్య సంక్రందనలో సముఖం వెంకటకృష్ణప్ప నాయకుడు చెబుతాడు అద్భుతమైన మాట, ఏం చెప్పేవరా అనుకున్నా నేను చదివి. అహల్యాదేవి సౌందర్యాన్ని చూసి ఈ మామూలు విష్ణు అనుకున్నట్ట, రెండు కళ్ళే ఉన్నాయి నాకు, శివుడిలా మూడు కళ్ళు ఉంటే బాగుండు అనుకున్నట్ట. సౌందర్యం చూడడానికి శివుడు అనుకున్నట్ట, నాకు మూడు కళ్ళే ఉన్నాయి, బ్రహ్మదేవుడిలాగా నాలుగు ముఖాలు ఉంటే ఎనిమిది కళ్ళు ఉండేవి కదా అనుకున్నట్ట. బ్రహ్మదేవుడు అనుకున్నట్ట, నాకు ఎనిమిది కళ్ళే ఉన్నాయి, ఇంద్రుడు అనుకున్నట్టుగా వెయ్యి కళ్ళు ఉంటే బాగుండేది కదా అనుకున్నట్ట. ఇది అహల్య సౌందర్యం విషయంలో పెద్ద మనుషులు ఇంత చట్టాలు తగ్గి ఇంత తల వెళ్ళకెలా పడ్డారంటే ఇక మామూలుగా చెప్పాలి ఆ విషయం. ఎవడకున్న కళ్ళు వాళ్ళకి సరిపోలేదు. రెండు కళ్ళు ఉన్నాయనేమో మూడు కళ్ళు ఉన్నాయని చూసి అసూయపడ్డాడు, మూడు కళ్ళు అయినేమో ఎనిమిది కళ్ళు అయినా చూసి అసూయపడ్డాడు, ఎనిమిది కళ్ళు అయినేమో పన్నెండు కళ్ళు కుమారస్వామిని చూసి అసూయపడ్డాడు, కుమారస్వామి పన్నెండు కళ్ళు అయినేమో ఇంద్రుని చూసి అసూయపడ్డాడు. ఎందుకంటే ఆయనకి వెయ్యి కళ్ళు, అంతకంటే ఎక్కువ కళ్ళ వాళ్ళు లేడు కాబట్టి వాడు పడ్డా ఉంటే వాడు పడేవాడే. ఇదండి అసూయ. ఇప్పుడు చెప్పండి, సాలిపురుక్కి చతుర్ముఖుడికి తేడా ఏమిటి? మన ఊరికే అనుకుంటాం కానీ ఇక్కడ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల్లో ఏది మనస్సులో ప్రవేశించినా సాలిపురుక్కి చతుర్ముఖుడికి తేడా ఏమీ లేదు. ఆ ప్రవేశించే వరకే లెక్క. కామవాంఛ ప్రవేశిస్తే సాలిపురుగు ఏం చేస్తుందో చతుర్ముఖుడు అంతే చేస్తాడు. క్రోధం వచ్చినా అంతే, మదం వచ్చినా అంతే, మాత్సర్యం వచ్చినా అంతే, స్వార్థం వచ్చినా అంతే. ఇది ఏం చేస్తుందో ఆయన అది చేస్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారో అది ఇదే చేస్తుంది. ఉపాధి భేదం అంతే, అవయవాల భేదం, ఆయుధాల భేదం తప్పితే ఇంకేం లేదు. అంటే ఆ భావాలు మనసులోకి రాకుండా చూసుకోవాలి తప్ప, ఈ శరీరం కాకుండా ఇంకో శరీరం ఉంటే బాగుండేది, ఇంకో చోట ఉంటే బాగుండేది, ఇంకో కులంలో పుట్టుంటే బాగుండేది, ఇంకో కుటుంబంలో పుట్టుంటే బాగుండేది అనుకోవడం పొరపాటు. అదే ఇక్కడ చెబుతున్నాడు, బింబోష్టం బహుమనుషే బహుమనుతే త్వరంగ వక్త్రగ. ఈ కిన్నర కింపురుషులు ఇద్దరు కలిసి అట్ట సరిగ్గా చెప్పాం కదా, అది అర్థమైతే కానీ అది అర్థం కాదు. కిన్నరుడు అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మనం, నరముఖం అశ్వ శరీరం. కింపురుషుడు అంటే అశ్వముఖం నర శరీరం. ఇద్దరూ ఎదురయ్యారట. పైగా మామూలుగా వెళ్ళలేదు వాడు, ఇద్దరు మీ హనీమూన్ లాంటి యాత్రకు బయలుదేరారట. శృంగారయాత్ర, విహారయాత్ర, మళ్ళీ శృంగారయాత్ర, ఇద్దరికి కొత్తగా పెళ్ళిళ్ళయ్యి కిన్నెర వధువుని, కింపురుష వధువుని తీసుకుని బయలుదేరారు. విచిత్రం ఏమిటంటే ఆ వధూమణులు స్త్రీలుగానే ఉంటారు. వారి సుగ్రీవులిద్దరూ వానరులైనా వారి భార్యలు మానవ స్త్రీల రూపంలో ఉన్నట్టే కిన్నెర కింపురుషుల భార్యలిద్దరూ మానవ స్త్రీలలాగే ఉంటారు. దీన్ని బట్టి అసలు ఈ మనోభావాలన్నీ ఏమిటో, ఈ కథలేమిటో అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అలా జాగ్రత్తగా ఈ తాత్వికతని, సింబాలిజాన్ని, ప్రతీకాత్మకతని 23.5 గంటలు అర్థం చేసుకోండి. అసలైన కిన్నెర కింపురుషుల అసూయ ఏమిటో, దృష్టికి దానికి కా సంబంధం ఏమిటో 23.5 గంటల్లో మనం చెప్పుకుందాం. సెలవు.